నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంధనం పొదుపు మాసోత్సవాలను ప్రారంభించిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్ఞానంగారు శ్రీహరి. తెనాలి పురపాలక సంఘం పనితీరును పరిశీలించేందుకు వచ్చిన ప్రత్యేక బృందం. స్వచ్ఛ సర్వేక్షణలో తెనాలి పురపాలక సంఘానికి మొదటి ర్యాంకు రావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శకుంతల కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ 2017 సంవత్సరానికి భారతదేశంలో ఉన్న 500 పట్టణాల్లో తెనాలి ఒకటిగా ఎంపికైంది. అయితే 500 పట్టణాల్లో మంచి ర్యాంకు తెనాలికి రావాలని పురపాలక సంఘం మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషనర్ తెలియజేశారు. అన్ని చోట్ల డంపింగ్ బిన్స్ ఏర్పాటు చేశామని, స్ట్రీట్ బిన్స్ పెట్టించడం, అదేవిధంగా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం లాంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని కమిషనర్ శకుంతల చెప్పారు. ఈరోజు మనకి స్వచ్ఛ సర్వేక్షణ 2017 కోసం కానీ తెనాలి పట్టణము దేశంలోని 500 పట్టణాల్లో ఒకటిగా ఎంపికైంది. దీంట్లో ఈ 500లో కూడా మనం బెటర్ ర్యాంకింగ్ రావటం కోసం అని చెప్పేసి మున్సిపాలిటీకి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అన్ని చోట్ల మార్కెట్ ఏరియాస్లోనూ, స్ట్రీట్స్లోనూ డంపర్ బిన్స్ పెట్టించడము, స్ట్రీట్ బిన్స్ పెట్టించడము, అదేవిధంగా డోర్ టు డోర్ గార్బేజ్ని ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవటము, అన్ని రకాలైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా మీ సహకారం కోరుతున్నాము. మనం మన పురపాలక సంఘానికి మనం ఎప్పుడూ రెడీగా ఉంటాము. మనము బెస్ట్ సర్వీసెస్ని ఎఫర్ట్ చేయడం కోసము సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటాము. అయితే ఈ సందర్భంగా మనకి ఒక పబ్లిక్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి 1969కి మిస్డ్ కాల్ ఇచ్చి ఇచ్చినట్లయితే అనేక స్వచ్ఛ సర్వేక్షణ దగ్గర నుంచే మీకు కాల్ బ్యాక్ వస్తుంది. దాంట్లో మన తెనాలి పిన్కోడ్ 5222-01 కనుక మనము ఫీడ్ చేసినట్లయితే కనుక మన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. దానికి సంబంధించి ఫీడ్బ్యాక్లో కూడా అన్ని మనం చేసిన యాక్షన్స్ గురించే ఉన్నాయి, కానీ కొత్తగా మనం వేరేగా కూడా లేదు కాబట్టి మీకు కూడా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణలో తెనాలికి బెటర్ ఆప్షన్ రావడం కోసం, బెటర్ ర్యాంకింగ్ రావడం కోసం మీ అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాము. మన తెనాలికి ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకోవాలిగా కోరుతున్నాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా యునైటెడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏపీఎంఆర్పిఎస్ మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ కాలేజీ వద్ద గల ధర్నా చౌక్లో రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రోవత్తులు వెలిగించి నిరసన తెలుపుతూ పమిడిపాటి కోటయ్య మాదిగా మాట్లాడుతూ రోహిత్ వేముల బల్వంత్ మరణానికి కారకులైన వారిని అరెస్టు చేసి వారిపైన ఛార్జ్షీట్ వెంటనే దాఖలు చేయాలని కోరారు. రోహిత్ తల్లి రాధిక చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు సంఘీభావం ప్రకటించినట్లు చెప్పారు. రోహిత్ కేసులో వాస్తవాలు బహిర్గతం చేయాలని కోరారు కోటయ్య. రోహిత్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తలతోటి సుధాకర్, బాబీ, పాల్స్ కళాశాల కరెస్పాండెంట్ షీలా సుజని, పిల్లి సుధాకర్, విక్టర్, హర్షవర్ధన్, రాజేష్, సూరజ్, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు. రోహిత్ వేముల మరణానికి సమగ్రమైనటువంటి న్యాయం జరగాలని రోహిత్ తల్లి గారైనటువంటి రాధిక గారు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు సంఘీభావంగా ఈరోజున ముందుకు వస్తున్నారు. మేమైతే అంటున్నాం, మీడియా ద్వారా రాజకీయ పక్షాలకు హెచ్చరికలు పంపిస్తున్నాం. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పిడికిళ్ళు బిగవకముందే ఈ పిడికిళ్ళన్నీ బిగిసి గ్రామ గ్రామానికి వెళ్ళి తిరుగుబాటు ప్రారంభానికంటే ముందుగానే రోహిత్ వేముల కేసు విషయంలో రోహిత్ వేముల తల్లిగారైన రాధిక గారు ఏదైతే డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టి పోరాటం చేస్తున్నదో ఆమె పోరాటానికి సఫలీకృతం చేసి వాస్తవాలను బహిర్గతపరిచి సంబంధిత వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పిన సందర్భంగా మేము త్యాగరాజస్వామి 170వ ఆరాధనోత్సవాలు స్థానిక శ్రీ వాసవి కన్యాకపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ త్యాగరాజ గానసభ సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం త్యాగరాజస్వామి వారికి పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి నాదస్వర బృందం వారిచే నాదస్వర కచేరీ జరిగింది. త్యాగరాజ కీర్తనలతో సంగీత ప్రియుల్ని నాదస్వర బృందం బోలలాడించారు. త్యాగరాజస్వామి భక్తుల్ని ముగ్ధుల్ని చేశారు. అనంతరం త్యాగరాజస్వామి పంచరత్న బృందగానం కన్నుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ త్యాగరాజస్వామి వారు నిర్యాణం చెందిన రోజైన పుష్య బహుళ పంచమి నాడు ఈ ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా చెప్పారు. సంగీత ప్రపంచానికి ఇదొక పండుగేనన్నారు. తెనాల్లో గత 40 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో జరుపుతున్నట్టు తెలిపారు నిర్వాహకులు.
శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం ప్రతి సంవత్సరం కూడా పుష్యబహుళ పంచమి నాడు జరుగుతుంది. ఆయన ఆ రోజు నిర్యాణం చెందిన రోజు కాబట్టి ఆయన ఆరాధనోత్సవం చేసుకోవడం మన సాంప్రదాయంగా ఉంటుంది. ఇది సంగీత ప్రపంచంలో ఇది ఒక మంచి పండుగ రోజు. ఈయన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్ని చోట్ల కూడా చాలా ఎంతో ఘనంగా గొప్పగా నిర్వహిస్తారు. అట్లే మన తెనాల్లో కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా త్యాగరాజ గానసభ తరఫున మేము నిర్వహించడం ఇంతకాల నుంచి కూడాను. ఇది తిరువయ్యూరులో ఎంతోమంది దేశం మీద మొత్తం మీద ఉండే ప్రపంచం మొత్తం మీద ఉండే కళాకారులంతా కూడా సంగీత విద్వాంసులంతా కూడా అక్కడ విచ్చేసి ఈరోజు పంచరత్నాలను ఆలాపించడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న సంగీత కళాకారులందరూ ఈ రోజున తిరువయ్యూరు చేరుకుని పంచరత్నాలు ఆలపించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే రోజున తెనాల్లో ఈ పంచరత్నాలు ఆలపించే కార్యక్రమం నిర్వహించాలని రత్నాకరం శ్రీనివాసాచార్యులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాలను ఏ ధన్వంతరి కెవి రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.